షర్మిల వ్యాఖ్యలకు అవినాష్ రెడ్డి ఘాటు రిప్లై. వరుసకు అక్కా తమ్ముడు, కానీ ఇప్పుడు కడప లోక్సభ బరిలో వారిద్దరు ప్రత్యర్థులు. వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. ఇక్కడ ఎలక్షన్ పాయింట్ ఒకటే, వైఎస్ వివేక హత్య కేసు. ఆ హత్య కేసులో అవినాష్ రెడ్డి హంతకుడంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హంతకుడికి ఓటు వేస్తారా, హంతకుడిని చట్టసభలకు పంపిస్తారా అంటూ షర్మిల తన ప్రచారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అవినాష్ రెడ్డి. ఆ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. వివేక హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి అనడం వరకు సబబు, అయితే నేరుగా అవినాష్ రెడ్డి హంతకుడంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయని అంటున్నారు అవినాష్ రెడ్డి. మసిపూసి పైగా బూడిద చల్లి తుడుచుకోమంటున్నారని, తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారని చెప్పారు. వారు ఏమైనా ఎంతైనా మాట్లాడుకొని వారు మనుషులైతే, వారిది మనిషి పుట్టుకైతే విచక్షణ విజ్ఞత ఉంటుంది. అందుకే ఆ వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ షర్మిల పేరెత్తకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు అవినాష్ రెడ్డి. సీఎం జగన్కు దూరం జరిగాక తెలంగాణ వెళ్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఆ తర్వాత దానిని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ పగాలు చేపట్టి ఇక్కడికి వచ్చారు వైఎస్ఆర్ షర్మిల. ఇన్నాళ్ళు పోటీకి దూరంగా ఉంటూ అపజయాన్ని తప్పించుకున్న ఆమె ఇప్పుడు కడప బరిలో నిలవడంతో కష్టాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్ బిడ్డను అని చెప్పుకుంటున్న ఆమెకు ఈ విజయం కీలకంగా మారింది. అందుకే వైఎస్ వివేక హత్య కేసును తెరపైకి తెచ్చారు. అది మినహా కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయాలో చెప్పలేని పరిస్థితుల్లో షర్మిల ఉన్నారు. అందుకే అవినాష్ రెడ్డి హంతకుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లో మీడియాలో ఉచిత ప్రచారం పొందారు. అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడు ఘాటుగానే స్పందించారు.